రాష్ట్రంలోని 80039 ఖాళీలను భర్తీ చేస్తామన్న కేసీఆర్ ప్రకటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లలు పెంచు పాటు 11103 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 7.5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోనే 1,34,000 ఖాళీలను నేరుగా భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన రాష్ట్ర చరిత్రలో చరిత్రాత్మకంగా కలకాలం నిలిచిపోతుందన్న ఎర్రబెల్లి వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ఇతర ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా నిర్వహించే నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని వివరించారు. నిరుద్యోగులు, విద్యావంతులు, విద్యార్థులు కష్టపడి చదివి పోటీ పరీక్షలకు హాజరయ్యి ఎంపిక కావాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీల భర్తీకి సీఎం ప్రకటనతో తెరాస శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో అవాకులు చెవాకులు పేరిన విపక్షాలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపాలని కోరారు. నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ యొక్క శక్తిని మన మిస్యూజ్ చేయాలనే ఆలోచనతో ఏదైతే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు ప్రయత్నించాయో దానికి వ్యతిరేకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకున్నారు. రకరకాల మరి దానికి ఒక రంగు బిడర్ ప్రయత్నం చేశారు. నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ మరి దేశంలో బీజేపీ పార్టీ ఏదో అయిపోతుందంట ఆ దృష్టి మళ్లించడానికి అని చెప్తున్నాడు. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షత వహిస్తూ ముఖ్యమంత్రి గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారో తెలియకుండానే అవాకులు చెవాకులు పేర్నాం. అదేవిధంగా బట్టి గారు ఒక మాట చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి బండి సంజయ్ గారు బట్టి గారు మరి క్షమాపణ చెప్తూ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ధన్యవాదాలు తెలపాలి. ప్రతిపక్షాలకు వాళ్ళకు కనీసం కళ్ళు తెరవాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకునేది ఎందుకు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడము, స్పష్టంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చూసి వేరే రాష్ట్రాలు ఎగ్జాంపుల్గా తీసుకోవాలని వాళ్ళు చూస్తుంటే ఇక్కడ వాళ్ళకు నోటికొచ్చింది మాట్లాడము, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, కనీసం వాళ్ళ పార్టీలు ఏలే రాష్ట్రాలని నింపే ప్రయత్నం చేయాలని తాపి కొట్టమని చెప్పండి.